नमस्ते सर। ఎలా అనిపిస్తుంది సార్ ధర్మ రోల్ అంతా? మందు మీద ఉన్నాను అంటే మామూలుగా ఒక పెగ్గు రెండు పెగ్గులు వేస్తాను. విశాఖ కళ్యాణ మండపం టాక్ మొదలైన తర్వాత సార్ హాఫ్ బాటిల్ ఫుల్ బాటిల్ కూడా తాగేస్తున్నాను సార్. ఆనందాలు సూపర్ సార్. ధర్మ గురించి మీ మాటల్లో సార్. ధర్మ నాకు తెలిసి థియేటర్లో ఉన్న వాళ్ళందరూ ధర్మాలు అయిపోతారు. సూపర్. ఏ తండ్రి అయినా ఈ సినిమా చూస్తే ఆ ధర్మ నేనే కదా, ఆ ధర్మ నేనే కదా అనే ఫీలు. అంత రియలిస్టిక్ క్యారెక్టర్. అసలు ఈ ధర్మ ఎక్కడి నుంచి పుట్టాడు, నీకు ఎక్కడి నుంచి పుట్టాడు నువ్వు చెప్పునా? లేదు సార్, అంటే నేను చిన్నప్పటి నుంచి చాలామంది చూసినట్లు పర్టికులర్గా రాయలసీమ ప్రాంతంలో మేము కొంతమంది చూసింది ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద ఫాదర్స్ ఏంటి అంటే ప్రౌడ్ ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది సార్ అక్కడ. అంటే ఫాదర్స్ అంటే నా ఉద్దేశం ఎవరైనా కానీ, మొత్తం అంతా వైట్ షర్ట్ వేసుకుంటారు కానీ ఇక్కడ మొత్తం పేపర్లు ఉంటాయి కానీ డబ్బులు ఉండవు సార్. కానీ వాళ్ళు మాట్లాడే మాటలు ఎలా ఉంటాయంటే మొత్తం ప్రపంచాన్ని మేమే సాధించేసాం, మొత్తం మాదే, మాకంటే గొప్ప వాళ్ళు ఎవరు ఉన్నారు అన్నట్టు ఉంటారు సార్. వెరీ జెన్యున్ సార్. అంటే ఇప్పుడు ఇంకా వైట్ పేపర్ కంప్లీట్గా ఉంటే ఎలా ఉంటారంటే అలా ఉంటారు సార్. వాళ్ళకి ఒక మోసం చేయడం రాదు, వాళ్ళే మోసపోతూ ఉంటారు. అంటే అంత అమాయకత్వమైన మనుషులు ఉంటారు సార్ అక్కడ. సో ఆ క్యారెక్టర్స్ నుంచి పుట్టిందే ధర్మ సార్. సరే, ధర్మ బాడీ లాంగ్వేజు కానీ ఈ ఫోను చూసే స్టైల్ కానీ నిద్ర లేచే స్టైల్ కానీ ఇవన్నీ ఏదైనా నీ అంటే ఫ్రాంక్లీ డీలింగ్ ఎన్నేళ్ళు ఇండస్ట్రీకి వచ్చి? నేను ఒక 4 ఇయర్స్ అయింది సార్. 4 ఇయర్స్ అయింది సార్. సినిమాగా సినిమాని ప్రేమించడం పక్కన పెడితే సినిమాని ప్రేమించి తీయడం ఎప్పటి నుంచి మొదలెట్టావు? 2 ఇయర్స్ సార్. 2 ఇయర్స్ ఈ ఇంత ఎక్స్పీరియన్స్లో సార్ ఇన్ని క్యారెక్టర్స్ బాడీ లాంగ్వేజెస్, ముఖ్యంగా నా క్యారెక్టర్ బాడీ లాంగ్వేజు సార్, ఎందుకంటే నాకు అడ్జస్ట్ అవ్వడానికి కొంచెం టైం పట్టింది. అదే సార్. బట్ దేవుడు దేవుళ్ళ ఫస్ట్ డేనే సెట్లో రాగానే అది అదృష్టం ఆర్టిస్ట్కి. అంటే హోంవర్క్ ఉంటుంది. నువ్వు చెప్పేది యాక్చువల్గా భయపడ్డావు ఒక పొజిషన్లో, భయపడి ఆయనకి సాటిస్ఫై చేస్తానో లేదో సార్ వద్దని చెప్పేద్దాం అని కూడా నా మైండ్లోకి వచ్చింది ఒక పొజిషన్లో. అయ్యో సార్. ఇది నేను అడ్వాన్స్ తీసుకున్న తర్వాత కూడా. ఓకే సార్. నువ్వు నాకు వాయిస్ మెసేజ్లు పంపించావు ఇలా ఉండాలి డైలాగ్ మాడ్యులేషన్ అని. సో ఇవన్నీ నేను వింటున్నప్పుడు నువ్వు గుర్తుకొచ్చినప్పుడు, ఎందుకంటే సెట్కి వచ్చిన తర్వాత నాతో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే మాలాంటి వాళ్ళతో మీలాంటి వాళ్ళకి కొంచెం ఆ భయం ఉంటుంది సార్. చెప్తే ఏమని అనుకుంటారో సార్, చెప్పకపోతే మీరు అనుకున్నది రాదు. అదే సార్. నాకు తెలుసమ్మా, మహానటులందరూ బ్యాడ్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చింది వెన్ దే ఆర్ నాట్ టోల్డ్.